మాది చిట్యాల మండలం నల్గొండ జిల్లా వెలుమినేడు గ్రామం. ఒక సర్పంచ్ దేశమైన మల్లమ్మ పాపయ్య సార్, కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి గారు మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు, టీఆర్ఎస్ నాయకులకి, దయచేసి ఎమ్మెల్యే గారు కూడా చేతులెత్తి పదేళ్ళ పబ్బత పట్టిన అబద్ధం నుంచి పట్టిన ఇయ్యారు కూడా పడుతుంది. రెండేళ్ళు మూడేళ్ళు పడ్డాయి. ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి నమస్కరించిన, ఎమ్మెల్యే గారి మాట గౌరవించిన, ఏం ఎమ్మెల్యే గారి మాట తీసేయలేదు. కంచర్లలో ఫోటోలు వేయొద్దన్నాడు, ఫ్లెక్సీలు వేస్తే ఈ రేషన్ ఫోటోలు వేయొద్దన్నాడు. ఎమ్మెల్యే గారు ఎంతసేపు ఉన్నా మన నియోజకవర్గానికి తన బాసు, గ్రామానికి నేను రాసు, నా మాట కూడా నా గ్రామాలు వినాలే, నియోజకవర్గానికి నేను వినాలని ఎమ్మెల్యే గారి మాట విన్నా సార్. నేను ఎవరు ఫోటోలు వేయలేదు, ఎమ్మెల్యే ఫోటోనే వేసిన సార్. ఎమ్మెల్యే చెప్తా తిన్నా సార్. అదే తర్వాత నువ్వు అటునే అటునే గడుపుకుంటూ వచ్చిండు సార్, మా గ్రామ పంచాయతీలో పాలకవర్గం వింటలేదు సార్, ఎటునన్నా చేయండి సార్, జర ఒకసారి చెప్పండి సార్ అంటే, నీ పాలకవర్గంతో నాకు సంబంధం లేదు, నీ గ్రామ పంచాయతీతో నాకు సంబంధం లేదు, నాకు ఓట్లు ఎట్ట పడాలని అట్ట పడతా, నీ ఒక్క ఊరు అయ్యకుండా నేను గెలవనా, నీ ఓటు అవసరం లేదన్నారు సార్. ఒక సంవత్సరం నుంచి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో పోయిన సార్, నేను వాళ్ళ ఇంటికి కూడా పోయినా సార్, ఎమ్మెల్యే గారి ఇంటికి కూడా నాలుగుసార్లు పోయినా, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పోయినా, చిట్యాలు ఉంటే చిట్యాలు పోయినా, పాలడేరులు ఉంటే పాలడేరుకి పోయినా, ఎక్కడ పోయినా కూడా స్పందించలేదు సార్. అదేవిధంగా నువ్వు సర్పంచ్ గారు ఇన్ని కంపెనీలు ఉన్నాయి అన్ని నువ్వే తెచ్చుకొని వాడుకుంటున్నావు అంటే నా ధర్మం సార్, నాకు చదువు రాదు సార్, నేను ఎటునో గెలిచిన నా తెలివికి గెలిచిన కానీ నాకు చదువు రాదు, నేను ఏ కంపెనీ కాడి గేటు దాటలేదని నేను చెప్పుకున్నా సార్. కంపెనీలలో డబ్బులు చేసుకొస్తేనే, వసూలు చేసుకొచ్చి ఇస్తేనే ఉంటావు, లేబో సస్పెండ్ చేస్తున్నాను, దయచేసి నన్ను సస్పెండ్ చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మంత్రి గారు, నన్ను దయచేసి నేను ఉరిపెట్టుకోలేని సస్తగా, నేను ఎక్కడి నుంచి రూపాయి అడకరాలేను, నీకు ఇయ్యలేను, నా తోటి కాదంటే నన్ను సస్పెండ్ చేసి ఉప సర్పంచ్, సర్పంచ్ ఇట్లా కూర్చోబెడతా, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపని నన్ను బెదిరించాను సార్. నన్ను బెదిరిస్తా కూడా నేను ఎవరు చెప్పుకోలేదు, నన్ను ఇందాక తీసుకువచ్చాను సార్, దయచేసి కేసీఆర్ని దండబండ పెడతా, నన్ను ఎట్ట చేస్తారో కానీ నేను డబ్బులు అడకరానన్నా. అదేవిధంగా ఈ యాదవ సర్పంచ్ మనకు అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళని చూసుకుంటా, నువ్వు అవసరం లేదన్నాడు. కాంగ్రెస్లో గెలిచిండు, టీఆర్ఎస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళని చూసుకుంటుంది కానీ టీఆర్ఎస్ కుటుంబాన్ని చూసుకుంటలేడు సార్. దయచేసి నా మాటే కాదు సార్, చుట్టుముట్టు ఇంక్వైరీ చేసుకోరు సార్, ఇంక్వైరీలు ఇదే మాట తెలుతున్నాను, నా మాట నమ్మకబట్టరు. కేసీఆర్ గారు మీకు 10,000 పబ్బతి పడ చెప్తున్నాను, నేను మాట్లాడిన మీడియా మీకు చేరాలి, మంత్రి గారికి చేరాలి, కేటీఆర్ గారికి చేరాలి. నేను పులాయిపల్లి కార్వ కోసం నేను లెటర్ రాసి చిట్యాల మీదకి వెళ్ళి నకరకాళ్ళు పోతుంటే నేను లెటర్ కార్ కాడికి పోయి లెటర్ ఇస్తే అంత మోతమారి ఆడదాని వాడిని నేను ఆయలనే కాసిరిచ్చింది, నీకు దండం పెడతా సార్.